Hi friends, Andhra Damskar. ఏపీ సర్కార్ అయితే కర్ఫ్యూ సంబంధించిన ఆంక్షలు గైడ్ లైన్స్ అయితే విడుదల చేసింది అయితే కొన్ని రోజుల పాటు లాక్డౌన్ పెడితే బాగుంటుందనే చాలామంది అయితే ప్రిఫర్ చేస్తున్నారట దానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు అయితే పరిగణలో తీసుకుంటూ లాక్డౌన్ పెట్టే సూచనలు ఉన్నట్టుగానే తెలుస్తుంది అది కూడా ఇరవై ఒకటి నుంచి ఐదు రోజుల పాటు పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అలాగే ఏపీ ప్రభుత్వం తెచ్చినటువంటి కర్ఫ్యూ గైడ్లైన్స్ ఏంటి అయితే విడుదల చూద్దాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే విద్యా సంస్థలు కూడా కొన్ని గైడ్లైన్స్ తీసుకురావాలని భావిస్తున్నట అవేంటి కూడా ఈ వీడియోలో చూద్దాం వివరాల్లోకి వచ్చినట్లయితే నేటి నుంచే కోవిడ్ ఆంక్షలు రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజాము ఐదు వరకు కర్ఫ్యూ అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు సినిమా హాళ్ళలో యాభై శాతం సీటింగు దేవాలయాలు ప్రార్థనా మందిరాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరి మాస్క్ ధరించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా వంద రూపాయలు కూడా విధిస్తారు సారీ వంద రూపాయలు మాత్రమే అయితే కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందట అందుకుగాను అమల్లోకి వచ్చినటువంటి ఇతర నిబంధనలు ఏంటనేవి చూసినట్లయితే ప్రజలందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి దీన్ని అతిక్రమించిన వారికి వంద రూపాయలు జరిమానా విధిస్తారు వాహన అయితే వివాహాలు శుభకార్యాలు అలాగే మతపరమైన కార్యక్రమాలు విషయానికి వస్తే బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా రెండు వందల మంది ఇండోర్లో వంద మందికి మాత్రమే అనుమతి ఉంటుంది ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారంతా ఖచ్చితంగా మాస్కు మనకైతే ధరించాలి కోవిడ్ నిబంధనలు పాటించాలి సినిమా హాల్లో సీటు వదిలి సీటు విధానాన్ని పాటిస్తూ ప్రేక్షకులందరూ మాస్క్ ధరించాలి అలాగే ఇక ప్రజా రవాణా వాహనంలో సిబ్బందితో పాటు ప్రయాణికులు మాస్క్ ధరించాలని అంటున్నారు వ్యాపార వాణిజ్య సంస్థల యాజమాన్యులు తమ ఆవరణలో ఉన్న వారంతా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో పదివేల నుంచి ఇరవై వేల వరకు జరిమానా అయితే మార్కెట్లు షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలు కూడా కోవిడ్ నిబంధనలకు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పాటించాలి ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమానాతో పాటు ఒకటి లేదా రెండు రోజుల పాటు షాపులు మార్కెట్లు మూసివేసే చర్యలు ఉంటాయి మార్కెట్ అసోసియేషన్లు యాజమాన్యాలు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి దేవాలయాలు ప్రార్థనా మందిరాలు మతపరమైన ప్రదేశాల్లో అలాగే నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలి ఇవన్నీ చూసినట్లయితే జిల్లా కలెక్టర్లకు కూడా పోలీస్ కమిషనర్లు సూపరింటెంట్లు ఈ నిబంధనలు అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు అయితే విద్యా సంస్థలకు మాత్రం ఇలాంటి గైడ్లైన్స్ వర్తిస్తాయా అనేది అయితే చాలామంది ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు దూరం పాటించాలి మాస్క్ ధారించాలి అని అంటున్నారు కదా మరి విద్యా సంస్థల్లో విద్యార్థులందరూ కూడా ఇలాంటి గైడ్లైన్స్ ఇచ్చినట్లయితే ఇబ్బంది ఉంటుంది కదా అని మరి వాళ్ళకి ఏమి చేస్తారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా సరే ఆన్లైన్ క్లాసులు పెడితే బెటరు అనేది కూడా ఒక ప్రతిపాదన అయితే వస్తూ ఉన్నాయి సో పక్క రాష్ట్రంలో ఆల్రెడీ సెలవులు ప్రకటించారు మనకు మాత్రం ఆన్లైన్ క్లాసులు పెడితే ఎంతో కొంత బెటర్ అని చాలామంది అంటున్నారు స్వచ్ఛతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుంది అనేది తప్పకుండా మీకు తెలియజేస్తుంటాను అప్డేట్స్ రూపంలో మీరందరూ ఫాలో అవడానికి మన ఛానల్ సపోర్ట్ సపోర్ట్ చేయండి జై హింద్